మేరీ అనే ఒక పాప బాగా జ్వరంతో బాధపడుతూ ఉన్నది అయితే తన తండ్రికి చెప్పింది నాకు ఒక ట్యాబ్లెట్ కావాలి తీసుకుని రా డాడీ అని చెప్పింది వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్తూ టైం లేదని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ యొక్క పాప బాగా ఏడుస్తూ బాధపడింది ట్యాబ్లెట్ కూడా నాకు ఇవ్వలేదు అని చెప్పి ఏం చేసిందంటే తన యొక్క గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసింది ఈ యొక్క జ్వరంతో నేను బాగా బాధపడుతున్నాను ప్రభావ అని చెప్పి ప్రార్థించింది కొంతసేపు తర్వాత ఏం జరిగింది అంటే ఒక డాక్టర్ మరి ఒక పని మీద వాళ్ళ యొక్క గృహానికి రావటం జరిగినది ఆ యొక్క డాక్టర్ ఆ పాపను చూసి మంచిగా ట్రీట్ చేయటం జరిగిందనమాట నిజానికి ఆ పాపకి చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే దేవుణ్ణి ఒక ట్యాబ్లెట్ కోసం నేను ప్రార్థించి అడిగాను ఏడ్చాను అయితే దేవుడు డాక్టర్నే ఇంటికి నడిపించాడు అని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేసింది నిజానికి మనం కూడా మరి దేవునిపై మనం ఆధారపడినప్పుడు దేవుణ్ణి ఒక సహాయం మనం అడిగినప్పుడు దేవుడు మనకు ఆశ్చర్యమైన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటారు మరి మందిర విషయంలో ఈ యొక్క మందిరాన్ని కట్టడానికి మరి ఆ యొక్క సమయంలో మా దగ్గర ధనం లేదు అటువంటి టైంలో మరి ఏ రోజు ఎంత మనీ అయితే కావాలో మరి దేవుడు అనుకూలంగా మాకు అన్నీ కూడా సమృద్ధిగా అనుగ్రహింపచేశారు కొంతమంది మరి రోడ్డు పైన వెళ్తూ కూడా వచ్చి మందిరానికి కానుక ఇచ్చి వెళ్ళేవాళ్ళు నిజానికి దేవుడు ఎంతో ఆశ్చర్యమైన సహాయాన్ని ఆ యొక్క సమయంలో మాకు అనుగ్రహింపచేశారు అవును మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యమైన సహాయాలు జరిగిస్తాడు మనము మనుషుల వైపు చూడకుండా మరి సహాయం కోసం డైరెక్ట్గా దేవుణ్ణే మనం అడిగినప్పుడు దేవుడు మనకి గొప్ప సహాయాన్ని ఇస్తాడు మరి బైబిల్లో దేవుడు మరి ఏలియాకు కాకుల ద్వారా ఆహారాన్ని అనుగ్రహింపచేసి పోషించాడు కాబట్టి మన దేవుడు ఏదైనా సాధ్యపరిచే దేవుడు కాబట్టి మనం ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడినప్పుడు ఆ యొక్క సహాయాన్ని దేవుడు పరము నుండి మనకు అనుగ్రహిస్తాడు ఆమె